ఏం ఎస్ చూపించారు సినిమాలో? ఈ రెండు విషయాలు ఎస్ మాట్లాడదా. ఎస్ ఈ లోపుగా మీ మూవీ హీరోయిన్ సోనియా ఉన్నారు యా యా జూమ్ లైన్ లో. హలో సోనియా. ఇక్కడ హే సోనియా, హౌ యు? ఇక్కడ ఓకే, అక్కడ చూడాలా? ఓకే అండి, అక్కడ కనపడలేదు అక్కడ. ఓకే సోనియా మాట్లాడండి ఆర్జేవి గారితో. యా షీస్ హియర్. ఎస్ హాయ్. వై ఆర్ యు నాట్ హియర్? ఎప్పుడు నేను అడిగాను జూమ్ లో ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ రాకుండా? మీరు పిలవాల్సింది సోనియాని. ఐ ఇన్ టౌన్. నేను వరంగల్ నుంచి నేను రాత్రి వచ్చాను. ఓకే, ఎనీవే ఐ వాంట్ టు టెల్ షీస్ పర్ఫార్మ్డ్ ఎక్స్ట్రాడినరీ. అంటే దోషి అంటే కొంచెం తను కొత్తగా, యా యా ఐ నో, బికాస్ ఆఫ్ దట్ ఐ థింక్ యూ నో, తను కొత్తగా, ఐ మీన్ షీజ్ న్యూ యాక్ట్రెస్ నాట్ విత్ నో ఎక్స్పీరియన్స్. ఎంత కన్విక్షన్ దో షీ గాట్ కన్విన్స్డ్ బై మై ఇంటెన్షన్. ఏ ఇంటెన్షన్తో సినిమా తీస్తున్నావు అని సోనియాకి చెప్పినప్పుడు తను కన్విన్స్ అయ్యి, బికాజ్ ఆ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్లో పాల్గొనడానికి ఐ థింక్ ఈవెన్ సీనియర్ యాక్ట్రెస్ వోంట్ బి ఏబుల్ టు డూ ఇట్. So thank you very much Sonia for just making our intention of why we want to make the film with so much conviction. Sonia naaku mee voice vinabadutunda? Yeah, naaku mee voice vinipistundi. Yeah, aa movie Rajivi gari movie lo ela natincharu anadam asalu correct gaadu. Ayina ela mimmalni mee degga nunchi acting teeskunnaru ani adagadam kuda question gaadu. Kaani nenu okati adugudam anukuntunna. Rajivi gari heroines ni anangane edo specific ga special ga chustuntaru. మీకేం అనిపించింది అసలు ఆయనతో వర్క్ చేయడం? ఎందుకంటే మీరు తెలుగు అమ్మాయి, ఇంత ట్రెడిషనల్ గా ఉన్నారు, మీకేమనిపించింది? మీరు చెప్తే ఇప్పుడు ఆయనకు కొత్త స్టాంప్ వేయొచ్చు మనం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. సార్ గురించి నేను చెప్పడం కానీ అందరికి తెలుసు. సో ఆయన మూవీలో యాక్ట్ చేయడానికి అంటే డెఫినెట్లీ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఆయన ఎందుకు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అనేది ఆయనకు ఉండాల్సిన క్వశ్చన్. సో నాకు అనిపించడం మాత్రం ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ ఐ వాస్ కన్విన్స్డ్ లైక్ సార్ టోల్డ్ నౌ. నేను కన్విన్స్ అయింది కూడా సార్ ఏం చూపించాలనుకున్నారు, ఏం చెప్పాలనుకున్నారు ఈ స్టోరీ త్రూ అనేది సార్ షేర్ చేసుకున్న తర్వాత, ఆ విజన్ ఏంటి ఎగ్జాక్ట్లీ, పర్స్పెక్టివ్ ఏంటి చెప్పిన తర్వాత ఐ ఆల్సో లైక్ ఫెల్ట్ దట్స్ రైట్ అండ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ నాకు కూడా ఓపెన్ అప్ అయింది. సో నేను కూడా ఎప్పుడు ఇట్లా ఆలోచించలేదు. సో దట్స్ వెరీ ట్రూ అనిపించింది అండ్ ఐ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. సో దట్స్ వెన్ సీ ఐ వాంట్ టు యాడ్ వన్ థింగ్. ఆనెస్ట్లీ సోనియా ఈ ఫిల్మ్ చేయడానికి మెయిన్ కారణం తను ఒక అంటే ఒక యాక్ట్రెస్ ఆస్పిరేషన్, లేకపోతే మామూలుగా తన ఏజ్ అమ్మాయిలు ఒక ఫిల్మ్ యాక్ట్రెస్ అవ్వటానికి ఏదో సాంగ్స్ పాడాలి లేకపోతే హీరోలతో డాన్సులు చేయాలి అనేది ఉంటుంది ఆ ఏజ్లో. జనరల్గా నాకు ఉన్న ఎక్స్పీరియన్స్లో తను బికాస్ షీ న్యాచురలీ హ్యాజ్ ఎ థింగ్ ఫర్ అల్ట్రూయిజం, అంటే కొంచెం పీపుల్కి హెల్ప్ చేయడానికి తనకున్న ఫౌండేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఆస్పెక్ట్లో తను ఒక హ్యూమన్ బీయింగ్గా ఏం ఫీల్ అయిందో ఇలా ఈ పర్టిక్యులర్ రోల్ ద్వారా కమ్యూనికేట్ చేసే ఆపర్చునిటీ అనేది తనకు ఎక్కువ మోటివేషన్ వచ్చిందని నా బిలీఫ్. రైట్ సోనియా? ఎస్ ఎగ్జాక్ట్లీ సార్. ఆర్జీవి గారు ఎలా చూసారు? ఇప్పుడు నాకు లేదు, నాకు అలాంటి ఉద్దేశం, తనకు అలాంటి సదుద్దేశాలు నాకు లేవు. నాకు ఐ హావ్ ఎన్ ఆపోజిట్ వ్యూ ఆఫ్ దట్. ఇప్పుడు నేను వాళ్ళని ఒక వైల్డ్ అనిమల్స్ లాగా చూస్తాను ఎవరు. సో నేను ఒక న్యాచురలిస్ట్. నేను న్యాచురలిస్ట్గా పాము ఎలా చేస్తుంది, సింహం ఎలా చేస్తుంది ఇలాంటి, అది నా ఇష్టం, నా ఇంట్రెస్ట్. తను ఇట్స్ ఆన్ ద విక్టిమ్. యా, కానీ బేసిక్లీ మీ ఇద్దరం చేసేది ఒకటే సబ్జెక్ట్ కాబట్టి ద కాంబినేషన్ వర్క్డ్. ఓకే, ఆశాని ఎన్కౌంటర్ ని ఆర్జీవి గారు ఎలా చూపించారు? మీరు మూవీ చూడాలి దానికి జాన్ ఫస్ట్ నా. మీకేం అనిపించింది అని? డెఫినెట్లీ సార్ ఏదైతే విజన్ అనుకున్నారో, ఏం చెప్పాలి అని అనుకున్నారో డెఫినెట్లీ అవుట్పుట్ వచ్చింది అండ్ అది కన్వే అయ్యింది మూవీ త్రూ. అది చూసిన తర్వాత డెఫినెట్లీ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్, ఒక డైలాగ్ స్టార్ట్ అవుతుంది అండ్ మనం ఎన్నిసార్లు ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు మనం డిస్కషన్స్ చేసేసి ఒక 2 డేస్ డిస్కషన్స్ చేసేసి థర్డ్ డే మర్చిపోతాము అండ్ మళ్ళీ ఇంకొకటి జరుగుతున్నప్పుడు, ఎటువంటి ఇన్సిడెంట్స్ అవుతున్నప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్ అవుతా వస్తుంది. సో ఐ థాట్ మూవీస్ మేజర్ అండ్ మేజర్ మీడియం టు మేక్ ఎ గ్రేటర్ ఇంపాక్ట్. సో ఈ ఇటువంటి మూవీస్ ఇంకా వస్తూనే ఉంటే ప్రాబబ్లీ ఇంకా చాలా చేంజ్ వస్తుంది అని నేను నమ్ముతాను. సో యా, అదైతే మూవీ చూసిన తర్వాత అయితే మీకు అర్థమవుతుంది అది. దట్స్ వాట్ అండి నేను అంది పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ లాంటి వాళ్ళని.
ఇక్కడ నుంచి ప్రతి అబ్బాయి అంటే మేబీ నేను అనుకుంటున్నా అబ్బాయి పుట్టిన వాళ్ళందరికీ ఇలా ఆర్జీవి గారి ఆశ అనే బుక్ ఒకటి ప్రింట్ వేసి ఇవ్వాలేమో, ఎలా పెంచాలి ఇది నాకు తెలిసి ఏదో ఒకటి ఏదో అందులో పెట్టుంటారు చూపిస్తున్నారేమో అనుకుంటున్నాను నేను. టూ బేసిక్ పాయింట్ అండి, ఎవరికి కూడా నేర్చుకోవడం ఇష్టం ఉండదు. ఎవరో అది ఏదో ఇనినట్టు నటిస్తారు కానీ ఎవరు వినరు, ఫైనల్గా వాళ్ళే ఉంటారు, వాళ్ళు ఏమనుకున్న అదే చేస్తారు. అందుకనే మీకు ఎప్పుడు సొసైటీ అని మారకపోవడానికి రీజన్ కూడా అది. దట్స్ ఓకే, కానీ దానివల్ల మనం తీయాలా తీయకూడదు అనే దానికి కనెక్షన్ లేదు. అది నేను నా నేను స్ట్రాంగ్గా ఫీల్ అనే ఆస్పెక్ట్ ఏదైతే వి ట్రైడ్ అవర్ బెస్ట్ టు కమ్యూనికేట్ దట్. ఓకే సోనియా, థ్యాంక్ యూ సోనియా. ఐ విల్ కాల్ యూ అస్ సూన్ అస్ ఇంటర్వ్యూ ఇస్ ఓవర్. ఓకే, యా షూర్, థ్యాంక్ యూ. రైట్ అండి. అలాగే చెన్నకేశవుల భార్యతో మీరు మాట్లాడారు కదా, ఆ టైంలో ఏమనిపించింది? ఆవిడ ఫస్ట్ అతన్ని చంపేయండి అంది, తర్వాత ఒక్కదాన్ని చంపిందని నలుగురిని చంపుతారా అంది, తన కడుపులో ఉన్న బిడ్డ కోసం చూసుకుంది, నా లైఫ్ ఏంటని అడిగింది, మీకుతో ఏం చెప్పింది? సి నా పాయింట్, ఇప్పుడు తను ఏమేమి అందు అనేది నేను ఫాలో అవ్వలేదు, నాట్ ఆల్ ఆఫ్ దిస్ కొన్ని చూశాను. సో నేనేమంటున్నానంటే, తను షీఈస్ హార్డ్లీ సమ్ 16-17 ఇయర్స్ ఓల్డ్ అండ్ దిస్ హ్యాపెండ్. ఓకే, ఇప్పుడు తనకున్న ఎడ్యుకేషన్ లేకుండా ఆ కైండ్